ఆ వీరుడు మన కోసం మన దేశం కోసం ఎలా పోరాడారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఆయన్ని ఒక అంటే మనం ఈ పౌరులుగా దేశ పౌరులుగా మనం ఆయన్ని ఎలా చూస్తాము అనే దాంట్లో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఉంటుంది అని మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఒక సురేందర్ రెడ్డి గారు సో ఈ దేశంలో పుట్టారు కాబట్టి సో నరసింహారెడ్డి కూడా మన కోసం పోరాడారు కాబట్టి ఆయన్ని మీరు ఎలా చూస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఉంటుందా సార్? ఏంటి అసలు ఎలా జరిగింది? 100% ఎందుకంటే నేను చదివిన తన హిస్టరీలో తన ఉన్న తను చేసిన ఇన్సిడెంట్స్లో నేను చదివింది ఎలా ఉంది అనేది నేను అక్కడి నుంచే ఇన్స్పైర్ అయ్యాను తన యొక్క ఇదిలో నుంచి. బట్ అక్కడున్నది ఏదైతే తను ఎక్కడైనా కూడా ఇంతమందితో పోరాడాడు, ఇంతమందిని ఇచ్చేశాడు, ఇంతమంది బ్రిటిష్ చంపాడు, ఇదే ఉంటుందండి, ఇదే ఉంటుంది. అదే బ్రిటిషర్స్ బంతిపోవటం రాసి ఉంటారు, సో ఇవే ఉంటాయండి. బట్ ఇట్స్ ఏ ట్రూ, ఎందుకంటే అతను ఇంతమందితో పోరాడాడు, ఇంత ప్రజలు వచ్చారు, ఇదని అంటే ఇవన్నీ ఇదే. బట్ నేను చూసింది అది కాదండి. ఓకే, అసలు నిజంగా ఇతను సాక్రిఫైస్ చేశాడు, ఇతన్ని బహిరంగంగా ఉరితీశారు, బహిరంగంగా ఒక 30 సంవత్సరాలు అతన్ని హ్యాంగ్ చేసి పెట్టారు. అంటే ఎంత భయపెట్టించి ఉంటాడు, ఇదే నాకు వచ్చిన ఫస్ట్ ఈ గత చదివినప్పుడు నాకు అందులో నుంచి కూడా. అంటే ఒక వీరుణ్ణి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి, అసలు మనం ఎలా చూడాలి, మనం ఎలా చూస్తే ఈ సినిమా రీచ్ అవుతుంది, అతను ఎలా చేసి ఉంటాడు, ఎలా అంత దూరం వెళ్ళి ఉంటాడు, ఎలా అతన్ని హ్యాంగ్ చేసి ఉంటారు. నేను కంప్లీట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చూడాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాను. మనం ఎలా చూడాలి అనే ఉద్దేశం ఫస్ట్ అంటే మీ దగ్గర నుంచి ఒక రియల్ గా ఒక స్వతంత్ర పోరాటాన్ని మనం వెనకాల ఉన్న ఎంతో మంది సాక్రిఫైస్ లైఫ్స్ ని మనం అందులో ఉన్న దాన్ని రియల్ గా ఇప్పుడున్న జనరేషన్ ఒక సాక్రిఫైస్ చేసిన ఒక వీరుణ్ణి మనం ఎలా చూడాలి, ఈ స్వతంత్ర పోరాటాన్ని మనం ఎలా చూడాలి, అది నేను పెట్టుకున్న ఇదితోటే ఈ సినిమా స్టార్ట్ చేశాను. పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అంటాం కదా సార్, అంటే ఇది పాస్ట్ లో జరిగినది, సో ప్రెసెంట్ లో మనం చూస్తున్నది అంతే కదా, మీరు రెండింటిని కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అలానే అంటే అలా కాదండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం ఒక వీరుడి కథ ఇది కదా మనం వినాల్సింది, ఇలా ఉండాలి కదా, మనకు ఎన్నో వీరగాథలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మనం ఒక వీరుడు అంటే ఇలా ఉండాలి కదా, సో ఇలా ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని ఉన్నాయి, సో దీన్ని అలాగే చెప్పాలి. సో మనకి ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఇట్లా సాక్రిఫైస్ చేశారు, ఇలా పోరాడాడు, ఇలా చేశాడు, ఇది చెప్పాలనుకున్నా. బ్రిటిషర్స్ దొంగలని రాశారు ఇది కాదు నేను అనుకుంటున్నా, అతను ఎలా చేశాడు ఇది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, సో ముందుగా దాన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పారు, ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వెళ్తుంది. సో ఈ సెకండ్కి సినిమా చూసి అందరూ డెఫినెట్గా అదే ఫీల్ అవుతారంటారా, మీరు ఒక దేశంలో పుట్టిన? 100%, ఎందుకంటే దీంట్లో మీరు ఖచ్చితంగా సినిమా అయిపోయి బయటకు వచ్చే టైంకి ఒక హ్యాంగ్ ఓవర్లోనే వచ్చేస్తారండి, అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి టోటల్గా అంత దూరం తీసుకెళ్తుందండి ఈ సినిమా, బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ చేయడం. సో అంటే రియల్ ఒక దేశభక్తితో బయటకు వస్తారండి, బయట థియేటర్లో నుంచి బయటికి రావడం ఇది గ్యారంటీ ఈ సినిమాకి. రైట్, సో ఇంత పెద్ద సినిమా చేశారు, ఒక వీరుడి గాథ చెప్తున్నారు, దీనికి మీరు అదృష్టవంతులు అనే దానికంటే ఒక మాట చెప్తాను సార్ నేను డెఫినెట్గా, అంటే అందరూ ప్రతి ఒక్కరూ పాఠ్య పుస్తకాల్లో నేర్చుకోవాల్సిన మనిషి గురించి తెలుగు చలనచిత్ర సీమ పుస్తకాల్లో నేర్చుకుంటాం, ఇప్పుడు థియేటర్లో చూడాల్సి వస్తుంది. సో దీనికి కారణాలు ఏమంటారు అసలు, అంటే ఒక రకంగా అణిచివేత కాదు, బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తే పోరాడిన వీరుడు గురించి మనమే మన చరిత్రలో అణిచివేశామా, లేకపోతే మన మనసుల్లోంచి ఆయన అంటే గుర్తుపెట్టుకోలేదు ఎవరు అసలు సైర అంటే వియాలవాడ నరసింహారెడ్డి అంటే సర్చ్ చేయాల్సి వచ్చింది నాకు తెలియదు. అంటే నిజంగా మరుగున పడిపోయాడు, నిజంగా వీరుడు ఉన్నాడండి, ఇట్స్ ఎ ట్రూ, అది ఇన్సిడెంట్స్ తో సహా గెజెట్స్ తో సహా ఉన్నాయి. రైట్, సో దాన్ని రియల్గా పాపం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలామంది ట్రై చేశారు తనను బయటికి తీసుకురావడం, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడారు, ఫైనల్గా అది ఇప్పుడు బయటకు వచ్చిందండి. సో అది చిరంజీవి గారి రూపంలో సినిమా తీయడం అనేది ఇంకా రీచ్ ఎక్కువ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక 6th క్లాస్లో ఒక బుక్ కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఉందండి, రీసెంట్గా. అంటే ఇప్పుడు యాడ్ చేశారా ఎప్పటి నుంచో? ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ యా రీసెంట్లీగానే యాక్సెప్ట్ చేసి ఇచ్చేసారండి అది. బట్ అక్కడ ఉన్న ప్రజలకైతే తెలుసా సార్ ఆ ఏరియాలో? యా, లోకల్లో ఆ ఏరియాలో రేనాడు రాయలసీమ ఉన్న వాళ్ళకి ఇతని మీద చాలా కథలు, అంటే
పాటలు ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి. అతను అతని గురించి చాలా గొప్పగా చెప్తారండి ఆ ఏరియా. ఆ రేనాడులో అతను నిజంగా రాయలసీమలో పౌరుషం అన్నది ఏంటి అన్నది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఫస్ట్ నాకు తెలిసి అక్కడి నుంచే వచ్చిందండి పౌరుషం. దేశం కోసం పోరాడిన వ్యక్తి గాథ ఒక ఏరియాకి మాత్రమే పరిమితి అయిపోయి ఉంది ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు చిరంజీవి గారి దయ వల్ల, పరుచూరి బ్రదర్స్ దయ వల్ల, ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి యూనిట్ మెంబర్ వల్ల సో ఈ చిత్రం దేశం మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. 100% ఇది ఆ క్రెడిట్ అంతా కూడా చిరంజీవి గారికి ప్లస్ బ్రదర్స్కే ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు రెడీ చేసుకొచ్చి చిరంజీవి గారికి ఇవ్వడం, ఆయనకు నచ్చడం, అది అలా మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు రావడం అనేది ఇట్స్ కంప్లీట్ వాళ్ళది. అప్పుడే వచ్చేసుంటే నాకు తెలిసి ఇప్పుడు లిఖించే దాంట్లో డైరెక్షన్ సురేందర్ రెడ్డి గారు అనేది మిస్ అయ్యే నా కోసమే ఆగిందేమో ఇన్ని సంవత్సరాలు. అదే అంటున్నారు రైట్ టైం రైట్ కొన్ని జరుగుతాయంటారు కదా, ఇదే రైట్ టైం అయి ఉండదు.